हेलो फ्रेंड्स वेलकम बैक टू मै चैनल अंदर किंद कमेंट सेक्शन अत शेयर चेसुकोवडं मर्चिपोकंडि। चाल रोजुल तर्वात नेनु मरी वीडियो शूट चेस्तुन्नानु। इदोच्चेसि ना नाइट टाइम स्किन केयर रोटीन। इदी एव्रीडे नाइट फॉलो अय्ये स्किन केयर रोटीन अन्नमाट। वीकली टू टाइम्स अयिते डीप स्किन केयर उंटदि, अदि नेनु इंकोक वीडियोलो शेयर चेसुकुंटानु। फस्ट अयिते नेनु बयट नुंचि वच्चानु, ना फेस मीद लाइट गा मेकअप उंदि, डस्ट पोल्यूशन इदंता उंटदि कदा, सो दान्नि क्लीन चेयडानिकि इक्कड नेनु गार्नियर मिसलर वाटर यूज चेस्तुन्ना। ఇది వచ్చేసి పింక్ కలర్ బాటిల్, బేసిక్ మేకప్ని మాత్రమే క్లీన్ చేస్తుంది, డర్ట్ని మాత్రమే క్లీన్ చేస్తుంది। సో మీరు హెవీ మేకప్, ఫౌండేషన్ ఇలా వేసుకున్నట్టయితే, వాటర్ ప్రూఫ్ మాస్కారా ఇలాంటి వేసుకున్నట్టయితే, ఇందులోనే ఆయిల్ ఇన్ఫ్యూజ్డ్ మిసెలర్ వాటర్ వస్తుంది, అది చాలా బాగుంటుంది అన్నమాట। సో ఇక్కడ నా ఫేస్ మీద ఫౌండేషన్ ఏం లేదు, ఓన్లీ లిప్స్టిక్ మాత్రమే ఉంది కాబట్టి సరిపోతుంది। అండ్ ఇక్కడ నా ఫ్రెండ్ వచ్చింది, సో అందుకని అవుతున్నాను। सो इक्कड़ काटन पैड्स तीसुकुन्ना, इदि वच्चेसि मिनीसोलो तीसुकुन्नानु, लास्ट इयर तीसुकुन्ना अन्नमाट। सो इंदुलो चाला उंटाई काटन पैड्स, ना चाल रोजुल वरकु वस्तदि। सो आ काटन पैड ओकटि तीसुकुनि अंदुलो कोद्दिगा मिसलर वाटर वेसुकोनि फेस नि मोत्तं वाइप चेसुकुंटुन्नानु। अंत तर्वात दीनि मीद चूसारा मोत्तं डस्ट मोत्तं वच्चेसिंदि, लिप्स्टिक अंता वच्चेसिंदि अन्नमाट। सो इप्पुडु वच्चेसि फेस वाश् चेसुकोवालि। ఫేస్ వాష్ ఎప్పుడైనా సరే సోప్తో చేయకూడదన్నమాట, మన ఫేస్ అనేది స్కిన్ చాలా డ్రై అయిపోతుంది। సో నేనైతే ఫేస్ వాషే ప్రిఫర్ చేస్తాను, సోప్ అసలు వాడను। అండ్ ఇక నా దగ్గర టూ టైప్స్ ఆఫ్ ఫేస్ వాష్లు ఉన్నాయి, ఒకటి వచ్చేసి బయోటిక్ నీమ్ ఫేస్ వాష్ ఉంది, ఇంకొకటి చార్కోల్ ఫేస్ వాష్ ఉందన్నమాట। సో ఈ చార్కోల్ ఫేస్ వాష్ అనేది చాలా బాగుంటుంది, యాంటీ పొల్యూషన్ ఏదో రాసింది కదా, సో చాలా చాలా బాగుంటుంది, మంచి గ్లో వస్తుంది, ట్యాన్ మొత్తం రిమూవ్ అవుతుంది అన్నమాట। ఇది నాకు చాలా ఇష్టమైన ఫేస్ వాష్ అన్నమాట। అండ్ బయోటిక్ది కూడా బాగుంటుంది, బయోటిక్ ఫేస్ వాష్ ఏంటంటే నేను ఎక్కువ మార్నింగ్ టైమ్స్ యూజ్ చేస్తాను। సో ఇక్కడ వచ్చేసి ఈ చార్కోల్ ఫేస్ వాష్ యూజ్ చేస్తున్నా, ఇది పాండ్స్ వాళ్ళది। సో కొద్ది ఫేస్ వాష్ తీసుకొని అది ఫేస్ మొత్తం అప్లై చేసుకుంటున్నాను, లైట్గా వాటర్ కొంచెం తీసుకొని అలా ఇంకా బాగా మసాజ్ చేసుకోవాలన్నమాట, అప్పుడు మంచిగా ఇందులో ఉన్న ఫోమ్ అంతా కూడా బాగా వస్తుంది। పక్కన తను కూడా ఏదో ఫేస్ ప్యాక్ వేసుకుంటుంది, సో ఇద్దరం మాట్లాడుకుంటూ చేస్తున్నాం అన్నమాట। అండ్ ఇక నా హెయిర్ మొత్తం టై చేసేసుకున్నాను, వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత చూడండి ఇంత మంచి గ్లో వస్తుందో, చాలా చాలా బాగుంటుంది। సో ఇప్పుడు వెళ్ళి నేను ఫేస్ వాష్ చేసుకుని వచ్చేస్తాను। సి చూసారా చాలా చాలా ఫ్రెష్గా ఉంటుంది ఫేస్, ఫేస్ మీద ఉన్న ట్యాన్ మొత్తం రిమూవ్ అవుతుంది। ఈ ఫేస్ వాష్ నాకు చాలా ఇష్టం, పాండ్స్ వాళ్ళది, చార్కోల్ది। సో ఎవరైనా ట్రై చేస్తే ట్రై చేయండి, సూపర్ రిజల్ట్ ఉంటుంది అన్నమాట, చాలా విజిబుల్ రిజల్ట్ చూస్తాం మనం ఇన్స్టెంట్గా। అండ్ తర్వాత ఇక నేను టవల్ తీసుకొని మొత్తం ప్యాడ్ డ్రై చేసుకుంటున్నాను అన్నమాట। సో ఫేస్కి నేను సపరేట్ టవల్ యూజ్ చేస్తాను, బాడీకి వేరే యూజ్ చేస్తాను, ఇది నా ఫేస్ టవల్। అండ్ ఇప్పుడు వచ్చేసి సెకండ్ స్టెప్ టోనర్ అన్నమాట। ఇక్కడ టోనర్గా నేను బయోటిక్ది యూజ్ చేస్తాను, బట్ నైట్ టైం అయితే నేను రోజ్ వాటర్ యాజ్ ఏ టోనర్ కింద యూజ్ చేయొచ్చు, సో అది నేను వాడతానమాట। ఈ రోజ్ వాటర్ కూడా నేను స్ప్రే బాటిలే ఎక్కువ యూజ్ చేస్తాను, నాకు ఫేస్ మొత్తం స్ప్రే చేసుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది అన్నమాట। అండ్ ఇక్కడ ఒక కాటన్ ప్యాడ్ తీసుకొని, సో అక్కడ రావట్లేదు అన్నమాట అది ఫేస్ వాష్, అందుకనే చాలా కష్టపడుతున్నా ట్రై చేస్తున్నా। సో ఆ రోజ్ వాటర్ అనేది కాటన్ ప్యాడ్ మీద స్ప్రే చేసుకొని మొత్తం ఫేస్ అంతా కూడా వైప్ చేసుకుంటాను అన్నమాట। అండ్ తర్వాత బయోటిక్ హనీ వాటర్ టోనర్ ఉంటుంది, అది చాలా చాలా పోర్ టైటనింగ్ టోనర్ అనమాట, సో చాలా చాలా బాగుంటుంది, అది నేను ఎక్కువ డే టైం వాడతాను అనమాట। సో నైట్ టైం అయితే జస్ట్ నేను రోజ్ వాటర్ మాత్రమే యూజ్ చేస్తాను, సో ఫేస్కి నెక్కి అంతా కూడా రోజ్ వాటర్ని యూజ్ చేస్తున్నాను అన్నమాట। సో మన పోర్స్ లోపల ఉన్న డస్ట్ అంతా కూడా రిమూవ్ అవుతుంది, సో ఫేస్ వాష్ చేసినట్టయితే పైన ఉన్న ట్యాన్, పైన ఉన్న డస్ట్ మాత్రమే రిమూవ్ అవుతుంది, బట్ టోనర్ వాడినట్టయితే మన పోర్స్ లోపల ఉన్న డస్ట్ను కూడా రిమూవ్ చేయొచ్చు అన్నమాట। అండ్ ఇది వచ్చేసి బయోటిక్ నైట్ క్రీమ్ అన్నమాట, సో ఇది బయోటిక్ వాళ్ళది, చాలా చాలా బాగుంటుంది ఈ నైట్ క్రీమ్, నేను ఎక్కువగా వాడుతుంటాను, సో ఎవ్రీడే నైట్ ఈ నైట్ క్రీమ్ అప్లై చేసే పడుకుంటాను అన్నమాట। సో ఇది కొంచెం తీసుకొని ఫేస్ అంతా కూడా అప్లై చేసుకుంటున్నాను। హోల్డ్ మీ క్లోజ్ టిల్ ఐ గెట్ అప్, టైమ్ ఇస్ బేర్లీ ఆన్ అవర్ సైడ్, ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ వాట్స్ లెఫ్ట్,
మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి లిప్ బామ్. ఇది కూడా బయోటిక్ వాళ్ళది. నాకు బయోటిక్ బ్రాండ్ వాళ్ళ ప్రోడక్ట్స్ అంటే చాలా చాలా ఇష్టం. నేను ఆల్మోస్ట్ చాలా ప్రోడక్ట్స్ ట్రై చేశాను బయోటిక్ వాళ్ళది. ఈ లిప్ బామ్ ఏంటంటే మన లిప్స్ మీద మ్యాజిక్లా పనిచేస్తుంది. ఎందుకంటే మనం మ్యాట్ లిప్స్టిక్ యూజ్ చేస్తుంటాం కదా, సో అది రిమూవ్ చేసిన తర్వాత మన లిప్స్ అన్నీ చాలా మంటగా ఉండడం, తర్వాత ఎక్కువ డ్రై అయిపోయి క్రాక్స్ వచ్చినట్టు ఉంటుంది కదా, ఇది అప్లై చేసుకోండి. నిజంగా మనకి ఏదైనా దెబ్బ తగిలితే ఆయింట్మెంట్ అప్లై చేస్తే దాని పవర్ పనిచేస్తున్నట్టు ఎలా అర్థమవుతుందో అలా అర్థమవుతుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ బెస్ట్ లిప్ బామ్ ఇప్పటివరకు నేను యూజ్ చేసిన వాటిలో. నాకు చాలా ఇష్టం ఇది బయోటిక్ది ఫ్రూట్ లిప్ బామ్ అన్నమాట. అండ్ తర్వాత నేను తప్పకుండా ఈ యాడ్లీ పౌడర్ యూజ్ చేస్తాను నెక్కి. ఇది మంచి రిఫ్రెషింగ్ స్మెల్ ఇస్తుంది. సో ఇది నేను డే టైం యూజ్ చేస్తాను, నైట్ టైం కూడా యూజ్ చేస్తాను అన్నమాట. సో ఇక్కడితో కంప్లీట్ అయిపోతుంది నా స్కిన్ కేర్ రొటీన్ అన్నది. అండ్ తర్వాత ఫైనల్గా వచ్చేసి నా హెయిర్ని టై చేసేసుకుంటాను, టై చేసేసుకొని పడుకోవడమే. సో ఇది నా నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్. సో ఇంకా డీప్ స్కిన్ కేర్ రొటీన్ నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వస్తాయి. సో నెక్స్ట్ మరో మంచి వీడియోతో కలుస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.